हाय फ्रेंड्स, वेलकम टू होम रेमेडीज एंड ब्लॉग्स। ఈ రోజు మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను। అదేంటంటే గోంగూర మటన్ నేను ఎలా చేసుకుంటానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। నాకు నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను। ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। నేను ఇక్కడ 4 యాలకులు వేసుకుంటున్నాను। అది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర మటన్। దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది। ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను। లేకపోతే జీలకర్ర లేకపోతే సాజీరా కూడా వేసుకోవచ్చు మీరు। నేను ఇక్కడ 3 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను। మిర్చి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి। నేను ఇంకా salt యాడ్ చేసుకోవట్లేదు। అప్పుడే దీన్ని బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా కుక్ అయ్యేలా చూసుకోండి। 2-3 మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ బాగా కుక్ చేసుకోండి। ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయి। నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను। మరొకసారి కలుపుకోండి స్పూన్తో। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం సేపు కుక్ చేసుకోండి। చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు కుక్ చేసుకోరు, దానివల్ల టేస్ట్ రాదు। సో ఇది 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి। సో ఇది బాగా కుక్ అయ్యింది। నేను ఇక్కడ మటన్ యాడ్ చేసుకుంటున్నాను। బాగా వాష్ చేసుకొని మటన్ పీసెస్ అవి యాడ్ చేసుకుంటున్నాను। మరొకసారి స్పూన్తో అటు ఇటు తిప్పుకోండి। ది 5-10 మినిట్స్ కుక్ అవ్వేలా చూసుకోండి। నేను ఇక్కడ salt యాడ్ చేసుకుంటున్నాను। సరిపోయినంత salt యాడ్ చేసుకుంటున్నాను। పసుపు యాడ్ చేసుకుంటున్నాను। నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను। కారం అన్నది ఎక్కువ వేసుకోవాలి, నాన్ వెజ్ కదా, లేకపోతే స్మెల్ వస్తుంది। కారం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది। దీన్ని మరొకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకోండి బాగా। ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। మరొకసారి తిప్పుకోండి స్పూన్తో। 3 విజిల్స్ వేయించుకుంటున్నాను। క్లోజ్ చేసి 3 విజిల్స్ వేయించుకుంటున్నాను। కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది గోంగూర మటన్। ఇలా ఒకసారి ట్రై చేయండి। మటన్ కూల్ అయ్యేంత వరకు దాని పక్కన పెట్టుకోండి। మరో బౌల్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గోంగూర వేసుకోండి। దీన్ని బాగా కుక్ అయ్యేలా చూసుకోండి। చూసారు కదా, ఇది బాగా కుక్ అయిపోయింది। మటన్ కూడా అయిపోయింది।
ఒక 5 to 10 minutes గ్యాస్ మీద పెట్టి మరొకసారి కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ గోంగూర యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర ఐరన్ కంటెంట్ కదా, మన బాడీకి చాలా మంచిది. మెయిన్గా ఆడవాళ్ళకి చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటారు గోంగూర తినడం వల్ల. మరొకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకోండి. ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక్కడ మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం లేదు. నేను ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మరొకసారి స్పూన్తో అటు ఇటు తిప్పండి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సాజీరా లేకపోతే జీలకర్ర అండ్ యాలకులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర మటన్. మీరు కూడా ఇలా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.